ఇదే ఒక రైతు రుణమాఫీ పైన ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మరి అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మొదటి నుంచి కూడా బలమైన డిమాండ్ మరి పార్టీ తరఫున వినిపించడం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా పైన కూడా చర్చ పెడతామని చెప్పేసి మొదటి నుంచి కూడా మరి అధికార పార్టీ ప్రభుత్వం కూడా చెప్పి మరి ఆ దాటివేసిన ధోరణిలో మరి దాన్ని కాలేపని చేసి తప్పించుకొని పారిపోయింది. ఇదే అసెంబ్లీలో మరి రైతు రుణమాఫీ పైన చర్చ పెడతామని చెప్పినారు. మా ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మైన కార్యక్రమం అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీ సమావేశాలు కూడా ముందు చెప్పడం జరిగింది. కానీ జరిగినటువంటి మరి అన్ని రోజుల యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మరి దీనిపైన బడ్జెట్ సంబంధించినటువంటి చర్చల్లో కానివ్వండి, అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు చర్చల్లో భాగంగా కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పద్దు ఏదైతుందో పద్దుకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన ముఖ్యంగా రైతు రుణమాఫీ పైన అదేవిధంగా రైతు భరోసా పైన తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా మరి 1000 కన్నులతోని అసెంబ్లీ వైపు చూస్తూ ఉంది. దీని నుండి ఒక పరిష్కారం చూపెట్టాలా, వారికి సమస్యకు పరిష్కారం చెప్పాలని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ పట్టుబడడం చూశాం మనం. కానీ ఈ మూడు సందర్భాల్లో బడ్జెట్ యొక్క ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చల్లో కానివ్వండి, అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు సందర్భంలో కానివ్వండి, వ్యవసాయ శాఖ పద్దులో బాగానివ్వండి, కానీ ఈ సంబంధిత శాఖ మంత్రి నుండి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి నుండి కానివ్వండి, ఎలాంటి స్పష్టత మరి దీనిపైన రైతు రుణమాఫీ పైన అర్హులది అనర్హుల లిస్ట్ ఏమని చెప్పినాం, ఇంత బడ్జెట్ పెడతారో చెప్పి అడిగినాం, దానిపైన కానీ రైతు భరోసా పైన మరి ఖచ్చితంగా చర్చ పెడతాం, దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మొట్టమొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే బయటకు వచ్చి చెప్పినారు, ఇదంతా బడ్జెట్ అంతా ట్రాష్ గ్యాస్ అని చెప్పేసి అది నిరూపితం చేస్తూ మా సమావేశాలు చర్చ మొత్తం జరిగిందని చెప్పి సందర్భం అనిపిస్తా ఉన్నాను. చాలా క్లియర్గా చెప్పినారు వీళ్ళు కేవలం ఒకరో రెండో తప్పులు చూపెట్టి మొత్తం రైతు బంధుకి ఎగనాభం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్న మాటలు ఈరోజు నిజమైనవి. ఈరోజు చట్టబద్ధత తెస్తా అని చెప్పినారు అన్ని అంశాలపైన, అసలు చర్చనే జరగలేదు. చట్టబద్ధత తర్వాత సంగతి కానీ చట్టబద్ధత తర్వాత సంగతి చర్చల సమాధానాలు రాలేకపోయినాయి, మేము అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ రాలేకపోయినాయి. రైతు రుణమాఫీ ఎప్పుడు చెప్పినారు? December 9th. కానీ 8 నెలలు కావచ్చినా కూడా కాలేదు. మనందరం మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, ముఖ్యమంత్రి గారు తన యొక్క క్రెడిబిలిటీ కోల్పోయినారు, తమ ప్రజలు తనపైన ఉన్నటువంటి నమ్మకాన్ని మరి పోయింది, నమ్మకం పోయింది, ప్రజలు ఎవరు మమ్మల్ని నమ్ముతలేరు, ఎందుకంటే రైతు రుణమాఫీ 9 తారీఖులు పాటు చేస్తామని చెప్పినారు. 6 గ్యారంటీలు, మరి 13 కాంపోనెంట్స్ ఉన్నటువంటి 6 గ్యారంటీస్ని 100 డేస్లో పూర్తి చేస్తామని చెప్పినారు. ఇవన్నీ చేయలేకపోగా వారు నమ్మని పరిస్థితుల్లో ప్రజలుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు అక్కడ దేవాలయాలపైన దేవుళ్ళపైన ఒట్టు తిని ప్రామిస్ చేసి దేవుళ్ళపైన August 15th లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, నన్ను నమ్మండి 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 అని 100 సార్లు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రాధాయపడ్డాడు, రైతుల్ని వేడుకున్నాడు, ప్రజలని కాలజేలబడ్డాడు, చూసిన మనందరం కూడా వాళ్ళ ద్వారా. కానీ ఈరోజు వారు ఏమంటారండి, నేను అమెరికా పోతున్నా, 13 తారీఖు వస్తున్నా, 15 తారీఖు తర్వాత ఈ నెలాఖరు లోపల చేస్తామని చెప్పినారంటే దేవుళ్ళపైన తీసుకున్న ఒట్టును కూడా దేవుణ్ణి కూడా మోసం చేసినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. August 15th లోపల వేస్తా అని చెప్పినారు, దాన్ని ఏమంటాడు, మంత్ ఎండింగ్ వరకు చేసేది అరొకరా. అసలు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నియోజకవర్గంలోనే బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మనకి బ్యాంకులో పిఎస్సిలో రుణాలు తీసుకున్న మొత్తం కూడా 632 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వ్యవసాయం పడి వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది రైతులు ఉన్నారు. 632 మంది రుణాలు తీసుకుంటే మొదటి విడత 100,000 లోపల 11 మందికే అయింది కేవలం, రెండో విడత 3 కి అయింది 150,000 లోపల. బోరంపేట రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి, బోరంపేట పిఏసీది మీరు రాసుకోవాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను, కేవలం 632 మందిలో 11+3 = 14 మందికే జరిగింది. అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం, ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు దీన్ని. ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మరి గతంలో ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. అది కాకుండా వారు ఏమంటారు, ఇంకా
హరీష్ రావు గారు మరి ఆ రోజు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు. ప్రజల పక్షాన రైతులకు మేలు జరగాల, రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు కావాలా, ప్రజలకు న్యాయం జరగాల అని చెప్పి ఆ రోజు మీరు చేయకపోతే మీరు ఆ వాగ్దానం నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారని చెప్పేసి ప్రశ్న అడిగితే వారు ఉల్టా 15 లోపల చేస్తాను, నేను చేస్తానని చెప్పి ధైర్యం లేక నీ 15 ఆగస్టు 15 లోపల చేస్తాను, మీరు రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోవాలని చెప్పినారు. ఎక్కడండి ఇంత ఘోరమైనటువంటి ఇంత 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 అబద్ధాలు, ఇంత మోసం! ఒక ముఖ్యమంత్రి స్థాయిలోటువంటి నాయకుడు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఈరోజు రైతులు ఇంత రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఇదంతా కూడా.